నమస్తే అండి. నమస్తే సార్. డిబేట్ కి స్వాగతం అండి. దువ్వాడి శ్రీనివాసు మాధురి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందో చెప్తాడా వేణుస్వామి? అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా దువ్వాడి శ్రీనివాస్ కి మాధురికి? శోభిత గురించి నాగ చైతన్య గురించి మాట్లాడింది నేను కాదు, ఆ పనికి మాలినోడు వేణుస్వామి గాడు. అదే ఆ వేణుస్వామి వాళ్ళిద్దరికి 60 ఏళ్ల వయసులో ఆ మాధురికి అది పెళ్లి చేసుకునే టైప్ కాదు. మామూలుగా ఆల్రెడీ ఇంతకుముందు పోలీసు అధికారులని ఇద్దరిని డ్రైవర్లని సంవత్సరానికి ఒకళ్ళు మార్చే టైప్ అది. వీడికి మరి దానిలో ఏం నచ్చిందో ఏమో, ఆ టిక్ టాక్లో సాంగ్స్ పెట్టుకుంటా మరి ఏమన్నా డ్యాన్సులు. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేస్తామని ఇప్పుడు భారతి గారికి ఎసురు పెట్టింది. ఏమని ఏంది అసలు ఇప్పుడు? నేను జగనన్న కోసమే 2022 అక్టోబర్లో నేను పార్టీలో జాయిన్ అయినాను. పార్టీలో జాయిన్ అయిన వెంబడే నన్ను గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పదవి ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. జగనన్న అంటే నాకు చాలా ఇష్టం అనుకో. జగనన్న అంటే నాకు చాలా ఇష్టము, జగనన్న కోసం ఏదైనా చేస్తాను అంటుంది. ఇప్పుడు భారతి గారి పరిస్థితి ఏంది సార్? భారతి గారి పరిస్థితి కాదు, ఇప్పుడు దువ్వాడి శ్రీనివాసు జగనన్న కొట్టుకుంటే. నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు ఈమె ఇంతటితో అవుతుందా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు ఈ రోజు తెలిసింది కాబట్టి దువ్వాడ శ్రీనివాసు, రేపు ఏం జరగబోతాదో. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తలుస్తా ఉంది పదే పదే? జగనన్న కోసం ఏదైనా చేస్తాను, జగనన్న అంటే ఇష్టము నాకని. అంటే ఏంది నెక్స్ట్ ఇంకా జగనన్నేనా? ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేకుండా జగనన్న చాలా బాధపడుతున్నాడు. జగనన్న ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే శవం కనపడాలి అనే పరిస్థితి వచ్చింది. నువ్వు చూస్తే ఇలా తీరా రంకెలేస్తా ఉంటేవి, నాకు జగనన్న అంటే ఇష్టము, జగనన్న అంటే అది, జగనన్న అంటే ఇది అని. నాకు పార్టీలోకి జాయిన్ అయిన వెంటనే పదవి ఇచ్చాడు జగనన్న చూసి నన్ను అని. నువ్వు ఇదే తరహాలో ముందుకు పోతే జగనన్న అభిమానుల తరపున హెచ్చరిస్తున్నా నేను, ఇదే తరహాలో నువ్వు ముందుకు పోతే మాధురి గారు పద్ధతి కాదు, భారతి గారు వాళ్ళ కుటుంబము బాగా ఉంది, వాళ్ళ అన్యోన్య దాంపత్య జీవితము, వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిణామాలు గతంలో చూశాము, వాళ్ళ ఆదర్శ దంపతులు, వాళ్ళ జోలికి వెళ్ళావు అంటే నేను బాగుండదు నీకు అని చెప్పి కూడా నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను. ఓకే అండి, మీకు అర్థమైందా నేను అడిగింది? వేణుస్వామి గారు ఈ దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడా చెప్పగలరా? ఇప్పుడు చెప్పాల, వాడే చెప్పాలండి. చెప్పు, ఇంక చెప్పు. పనికి మాలినోడా కొత్తగా పెళ్లి చేసుకునే నాగ చైతన్య, దులిపాళ్ళ శోభిత ఇద్దరూ కూడా కలకాలం బాగుండాలి అని చెప్పి ఆశీర్వదించాల్సిన వయసు నీది. ఎప్పుడు విడాకులు తీసుకుంటారు, ఏం చేస్తారు, ఎక్కడ కొంపలు కూలుద్దామా, ఆ రెండు రాష్ట్రాలని సర్వనాశనం చేసే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అని నీ నోటితో ఏది చెప్పినా జరగదు అని చెప్పి నేను పొద్దున కూడా చెప్పా. వీడు చెప్పాడు అంటే అది జరగదు. నాగ చైతన్య కానీ శోభిత కానీ జీవితాంతం కలకాలం చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి సింపుల్గా చెప్పగలను. వాళ్ళు సెలబ్రిటీల జోలికి ఎందుకండి వెళ్తాడు వీడు? సార్ మాఫియా సార్, నేను క్లియర్ కట్గా చెప్పా, గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను సార్. ఏంటంటే ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి తనకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు సార్. ఈయన వెనకల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం అయితే ఉంది సార్. ఏంటంటే ఈ ఒకరిని ఇద్దరిని సెలబ్రిటీలని జరిగింది అంటే ఆ ఇష్యూ జనాల్లో ఒక నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చినప్పుడు ఏంది, బా వేణుస్వామి చెప్తే జాతక నిజమైపోతుంది, వేణుస్వామి చెప్తే పెళ్ళిళ్ళు అవుతాయి, వేణుస్వామి చెప్తే విడాకులు అవుతాయి, వేణుస్వామి చెప్తే పిల్లలు పుడతారు, వేణుస్వామి చెప్తే సీఎంలు అవుతారు, వేణుస్వామి చెప్తే సీఎంలుగా పోతారు. ఈ తరహాలో జనాల్లోకి ఒక తీసుకొని వెళ్తాడు సార్, ఇమేజ్ను తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు, దీన్ని వ్యాపారంగా మలుచుకుంటాడు. దీని వెనకాల పెట్టుబడి అంతా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఆ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇతను ఇంత బహిర్గతంగా ఇంత వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాడా సార్? ఏ మెట్టుతో కొట్టాలి సార్ ఇతన్ని? ఇలాంటివే నువ్వు రాష్ట్రంలో ఈ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని చెప్పాల్సిన ఇవేనా? శాస్త్రం దేనికి ఉంది సార్? సమాజ అభ్యుదయ తోడ్పాటుకు నువ్వు ఏదైనా సలహాలు ఇవ్వు. అంతేకాకోకుండా వ్యక్తిగత ప్రైవసీ లైఫ్లోకి దూరేసి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అంటే ఇప్పుడు నీ ప్రైవసీ లైఫ్ ఏం జరుగుతుంది చెప్పాలనా? నీ జాతకం ఏం చెప్తాము చెప్పండి. ఇప్పుడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని పిచ్చి రాహు కేతవే నమహానున్ని నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల్లో నీకు ఏదో గ్రహం నీచస్థానంలోకి వస్తుంది. నీచస్థానానికి వచ్చినప్పుడు గ్రహాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు నీకు గురువు నీచంలో ఉన్నాడు, వాక్శుద్ధి లేదు. శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కూర్చొని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. నీ వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి శుక్రుడు నీచస్థానంలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు నీకు చంద్రుడు నీచస్థానంలో ఉన్నాడు, మనస్సు చంచలంగా ఉంది, అంటే ఒక స్థిరంగా లేదు, చంచలత్వంతో ఉంది. ఇప్పుడు చంద్రుడి నీచస్థానంలో ఉండే గురువు శని,
మామూలుగా పంచాంగాలు చెప్పేది గురువు శని. గురువు సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటాడు, శని 2.5 సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. వీటిని ఆధారంగా చేసుకొని జాతకాలు చెప్తారు పంచాంగంలో. మరి ఇప్పుడు నీ పంచాంగం ఏం చెప్పాలన్నా నీ జాతకం మాకు పంపించు, నేను చెప్తా ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉన్నాయి, భక్తి విభుక్తి ప్రత్యయ విభుక్తి దీని ప్రకారము నీకు ఏ దశ నడుస్తుంది, రాబోయే రోజులు ఏం దశ నడవబోతుంది కూడా మేము చెప్తాము, మేము కూడా చెప్తాము. ఎవరికి చెప్తారు సార్? ఇతను ఇలాంటి వాళ్ళ వాళ్ళ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా సార్? ఏ రోజైనా ఇతను ఎవరికైనా ఏమైనా చేశాడా? పిల్లికి బిచ్చం వేశాడా? 70 కోట్ల రూపాయలు సంపాదించాడంట సార్ కేవలం ఇలాంటి పనుల వల్లే. టాక్ ఇండస్ట్రీ వర్గాల్లోనే టాక్ వేణుస్వామి సంపాదించిన డబ్బు విదేశాలకు. గతంలో రష్మికా మందనకు పూజ చేశాను, తర్వాత ఈ డింపుల్ హయాతికి చేశాడు అని చెప్పేసి వీళ్ళ వీడియోలు పెట్టుకోవడము, సెలబ్రిటీలని టార్గెట్ చేసుకోవడం, డబ్బులు సంపాదించడము. ప్రజలంతా మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు ఏంటంటే ఇలాంటి పెద్ద స్వామి అని చెప్పేసి నమ్మేసి కన్సల్టేషన్ ఫీజులు ఒక జాతకం చెప్పించుకోవడానికి 5000 రూపాయలు, మళ్ళీ కన్సల్టేషన్ సపరేట్ ఫీజు, 3 నెలల వరకు అపాయింట్మెంట్లో ఉండవంట. ఇది ఒక డొల్లా, అసలు 3 నెలలు ఏంది సార్? ఏమైనా పెద్ద ఇదే గొప్పవాడు సరేనా? నాస్ట్రాడోమోస్ అని ఒక ఆయన ఉన్నాడు గ్రీస్లో సంబంధించి, అతను కూడా మంచి జాతకాలు అంటే భవిష్యత్ కాలం అని చెప్పేటువంటి వ్యక్తి, ఓళ్ళ కంటే గొప్ప కూడా ఈ మనిషే. ఇవన్నీ పనికి మాలిన మాటలు, పనికిరాని చేష్టలు, అంతమించి ఏం లేదు సార్. వేణుస్వామి ఇదే తరహాలో నువ్వు మళ్ళీ కాంట్రవర్సీ ఎవరన్నా వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి జాతకాలు చెప్తే నీకు దవడలు దన్నని అనిపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను సార్. చెప్పండి, షణ్ముఖ్ గారు అంటున్నారు మాధురి గారికి జగనన్న కూడా చాలా ఇష్టం అంట. జగన్ అంటే వాళ్ళ గురించి చెప్తాడేమన్నా, వాళ్ళిద్దరి గురించి ఏమైనా చెప్తాడే వేణుస్వామి? పతుతాడయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ గురించి ఎవరన్నా ఇట్లాగ మాట్లాడితే, నాగ చైతన్య గురించి చెప్పాడు, అదే జగన్ గురించి చెప్పి ఒకరోజు బతకమని చెప్పండి. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే హైదరాబాద్లోనే ఉంటారు, నైట్కి నైట్ లేపేస్తారు అండి అని బతకగల జగన్మోహన్ రెడ్డిని అని అక్కడ బిస్కెట్లు తినేవాడు ఈడు సార్. ఇతను ఏంటంటే పబ్బులకి వెళ్ళటం, ఈడికి ఒక పబ్బు ఉంది కానీ ఈడు మందు అలవాటు. రాజకీయ నాయకులు కానీ సినీ పెద్దలు కానీ ఎవరు ఏ పబ్బుకి వస్తారో తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళటం, వాళ్ళు 2-3 పెగ్గులు తాగిన దాకా కూర్చోవటం, అప్పుడు వాళ్ళ కష్టాలు కానీ బాధలు కానీ వాళ్ళకున్న సమస్యలు కానీ ఏదన్నా చెప్పుకుంటుంటే వింటా ఉంటాడు. మీ కష్టాలు బాధలు నేను తీరుస్తాను, నేను పూజలు చేస్తాను అని చెప్పి ఆ రకంగా సంపాదించాడు. సరే, వేణుస్వామి కంక్లూషన్ ఇవ్వండి, ఇటువంటి చెప్తున్న వేణుస్వామికి ఏం చెప్తారు మీరు? ఇంకా చెప్పేది ఏం లేదు సార్. వాడు ఆడ కనపడితే ఆడ చెప్పు తీసుకొని కొట్టమే, ఆడ మేము అభిమానులు అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వాడు మాట్లాడే మాటలకి మాకే బాధ వేస్తుంది. నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారు దానికి కారణం ఎవడో కూడా ఈడీ తెలుసు. సమంత నాగ చైతన్యం విడిపోయారు అంటే దానికి కారణం కేటీఆర్ గారు. ఓకే, నువ్వు దాని గురించి నువ్వేమన్నా మాట్లాడగలవా? కేటీఆర్ గారి గురించి ఎందుకు విడియా? నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు మగాడివి జాతకాలు చెప్పేవాడివి అయితే కేటీఆర్ గురించి మాట్లాడు. ఆ మాట్లాడే దమ్ము లేదు. కేటీఆర్ గురించి, జగన్ గురించి మాట్లాడమని మాట్లాడు. వాళ్ళు వేసిన బిస్కెట్లు తింటా వాళ్ళని చూసుకొని ఈరోజు రాజకీయంగా కానీ సినీ ఇండస్ట్రీలో కానీ 1 రూపాయి సంపాదిస్తున్నాడు అంటే. ఇప్పుడు నిన్న నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని చంపేస్తాడు, ఎక్కడ ప్రెస్ మీట్ పెడతాకు వస్తాడు వేణుస్వామి చెప్పగలరా సార్? ఒకవైపు శవరాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఈ పరిస్థితులు తెలియదా విజయసాయి రెడ్డి చేసింది కానీ దువ్వాడ చేసింది కానీ, అసలు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఇలాంటి పనికిమాల పనులు చేస్తంటే అడిగింది. నేను అడిగింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు శవాన్ని తీస్తాడు ఏపీలో? బెంగళూరు నుంచి మళ్ళీ రావాలి కదా ఇప్పుడు ఎవరి శవాన్ని? జగన్మోహన్ రెడ్డి మీద జాతకాలు చెప్పటం కానీ అతన్ని ఎవరెవరు చంపాలనుకుంటున్నాడు, 100 కోట్ల ప్లాన్ ఏంటి అనే విషయాల మీద మాట్లాడడం, మళ్ళీ ఇప్పుడు జాతకం చెప్పమని చెప్పండి 29లో ఎవరు వస్తారు వేణుస్వామి అంటే జగనే వస్తాడు. ఎవరు చెప్పారా నీకంటే జగనే చెప్పాడు అంటాడు. అది అడగండి, ఆ విషయం అడగండి, ఆ విషయం అడగండి. 2029లో ఏపీలో ఎవరు వస్తారు? జగనే వస్తాడు. రేపు 29 తెలంగాణ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు? సరే 29లో కానీ 28లో కానీ
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్తాడు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో కలిసిపోయింది అన్న విషయం మరి రాదు. కానీ వచ్చింది అని వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయిగా ఆ మాట చెప్తే, దానికోసం అయినా మాట చెప్తాడు. వేణుస్వామికి కంక్లూషన్ ఇవ్వండి, ఏం చెప్తారు సార్? వేణుస్వామి అనేటువంటి వ్యక్తి వేణు ఫ్లూట్ ఊదుతాడు తప్పితే ఆ ఫ్లూట్లో రాగాలు ఉండవు అంత డొల్లా. వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ప్రజల డబ్బుతో బతికేటువంటి వ్యక్తి. అతను ఒక శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఒక జ్యోతిష్య శాస్త్రం, పవిత్రమైన జ్యోతిష్య శాస్త్రాన్ని ఋషులు అందించినటువంటి శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. సమాజ అభ్యుదయ తోడ్పాటుకు ఉపయోగపడాల్సినటువంటి జ్యోతిష్య శాస్త్రము తన వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాడనేది దీంట్లో తేట తెల్లమవుతా ఉంది అతను చెప్పిన విషయాల పట్ల. కాబట్టి వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ఇదే తరహాలో ముందుకు పోతే నీకు సినిమా చూపిస్తాం అనేది అయితే ఖచ్చితంగా చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి డిబేట్కి వచ్చినందుకు. ఇద్దరికి ధన్యవాదాలు అండి. నమస్తే అండి.